రాజకీయ భవితవ్యం ఏంటో తేలిపోయింది. మరి ఇప్పుడు గవర్నర్ ఏం చేయబోతున్నారు, ఆయన ముందు ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి? అయితే ఇప్పటికే అన్నాడీఎంకే నుంచి పళనిస్వామికి గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. అయితే పళనిస్వామికి బల నిరూపణకు గవర్నర్ అవకాశం ఇస్తారా లేదా, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సెల్వాన్నే గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారా, నిన్నటి వరకు జయకొట్టిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు చిన్నమ్మకు శిక్ష పడిన తర్వాత ఏం చేయబోతున్నారు, శశికళ సూచించిన పళనిస్వామికి జయకొడతారా లేక పన్నీరు సెల్వం శిబిరంలో చేరిపోతారా? ఇప్పటికే కొంతమంది పన్నీరు సెల్వానికి మద్దతు ప్రకటిస్తున్నా మెజారిటీ ఎమ్మెల్యేలు గోల్డెన్ బే రిసార్ట్ శిబిరంలో శశికళతోనే ఉన్నారు. వీళ్లలో కొంతమంది చీలిపోయి స్టాలిన్ కు మద్దతు పలికితే సీన్ పూర్తిగా మారిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో బల నిరూపణకు తనకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ విద్యాసాగర్ ను స్టాలిన్ కూడా కోరే అవకాశం ఉంది. తమిళనాడులో తాజా పరిస్థితులపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దినకర్ నడి తెలుసుకుంది. దినకర్, బిగ్ పొలిటికల్ థ్రిల్లర్ తలపిస్తోంది, ఇటు పళనిస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానిస్తారా లేకపోతే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సెల్వాన్ని ఆహ్వానిస్తారా, ఏం చేయబోతున్నారు, కొన్నాళ్ళు ఇలాగే ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని నడుపుతారా, సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. గత 2 గంటలుగా 3 కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. గవర్నర్ నుంచి కాల్ రావడంతో ఎడపాటి పళనిస్వామితో పాటు దాదాపు 3 ఎమ్మెల్యేలు 3 మంత్రులతో కలిపి అందరూ రాజ్భవన్కి బయలుదేరారు. వాళ్ళు ఇప్పుడు ఆన్ ది వేలో ఉన్నారు. 5:30 కల్లా గవర్నర్ను కలిసి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ శాసనసభ పక్ష నేతగా శశికళ ఎడపాటి పళనిస్వామిని అనౌన్స్ చేయడంతో సో ఇక రాజకీయం ఆయన వైపు నుంచి నడిపించాలని చెప్పి కూడా వ్యూహంకి సిద్ధమయ్యారు ఆవిడ. అయితే మరొక వైపు మాత్రం ఎడపాటి పళనిస్వామి వచ్చి ఎమ్మెల్యేలతో కూడా వస్తానని చెప్పి కూడా ఆయన కోరడం జరిగింది. అయితే కేవలం మీరు 3 రావాలి, ఎమ్మెల్యేలు బయటే ఉండాలి, ఎమ్మెల్యేల పెరేడ్ నాకు అవసరం లేదు కాబట్టి మీకు అవసరమైనటువంటి వాళ్ళు మాత్రమే రావాలని ఆదేశాలు స్పష్టంగా జారీ చేయడంతో ఒక ఎడపాటి పళనిస్వామితో పాటు 3 మంత్రులు కూడా వెళ్ళడం జరిగింది. 5:30 వాళ్ళు కలుస్తారు. ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇక్కడ గోల్డెన్ బే రిజార్ట్స్ బయట ఉన్నటువంటి ప్రాంతంకి లోపల ఉన్నటువంటి ప్రాంతంకి చాలా డిఫరెంట్ ఉందని చెప్పవచ్చు. బయట మాత్రం పోలీసుల వాహనాలు క్యాన్వాయిన్ రెడీ చేసి పెట్టుకున్నాయి. ఎందుకంటే ఒకవేళ శశికళను ఇక్కడి నుంచి ఏ క్షణమైన తరలించాలని చెప్పి పోలీసులకు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో మరొకవైపు బెంగళూరు కోర్టు కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బెంగళూరు కోర్టులోని హాల్ నంబర్ 48లో శశికళతో పాటు ఇలవరిసి అలాగే సుధాకరన్ కూడా హాజరు కావాలని జడ్జి అశోక్ నారాయణ ఎదుట వాళ్ళు హాజరు కావాలని చెప్పి ఇప్పటికే స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఏ క్షణమైనా కానీ శశికళను తరలించాలని పోలీసులు భావించారు. మొదట 4 నుంచి 5 గంటల మధ్యల వ్యవధిలో ఇక్కడి నుంచి ఈ యొక్క ఏదైతే గార్డెన్ ఉందో ఇక్కడ నుంచి గోల్డెన్ రిజార్ట్ ఉందో ఇక్కడ నుంచి తరలించాలని భావించారు. అయితే ఒక్కసారిగా గవర్నర్ అపాయింట్మెంట్ రావడం, ఎడపాటి పళనిస్వామితో పాటు 3 మంత్రులు అక్కడ వెళ్ళడంతో సో కొద్దిగా పరిస్థితి మారిందని కూడా మనం అనుకోవచ్చు. వాళ్ళు గవర్నర్ కలిసిన తర్వాత గవర్నర్ నిర్ణయం ఏంటో తెలుసుకున్న తర్వాతనే ఇక్కడ నుంచి శశికళ బయలుదేరుతుంది అన్నటువంటి సమాచారం కూడా మనకు అందుతుంది. లోపల రిజార్ట్లో ఉన్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. కొద్దిమంది ఎమ్మెల్యేలు లోపల ఏదైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువైపు వస్తుంటే ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే రూమ్ ఉందో ఈ రూమ్లోనే శశికళతో పాటు శశికళ బంధువులు అలాగే తంబిదురై సెంగొట్టయన్ కూడా లోపల ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళతో చర్చలు జరుగుతున్నటువంటి ఈ రూమ్లోనే ఇంకా పోలీసులు కూడా శశికళకు సమయం ఇచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. ఒకవేళ గవర్నర్ నుంచి వాళ్ళు బయటికి రాగానే అందిన సమాచారాన్ని బట్టి ఇవ్వాల్సిన గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాతనే పోలీసులు ఇక్కడి నుంచి ఆవిడని తీసుకెళ్తారన్న ఉద్దేశం కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇక మరొక వైపు ఫ్లోర్ టెస్ట్కు సంబంధించి ఇప్పుడు వెళ్ళినటువంటి ఎడపాటి పళనిస్వామికి గవర్నర్ అవకాశం ఇస్తారా లేదా, ఎందుకంటే 119 నుంచి 120 మంది ఎమ్మెల్యేలు తమ వైపు ఉన్నారని చెప్పి శశికళ వర్గం స్పష్టంగా వాదిస్తున్న నేపథ్యంలో వాళ్ళకి ప్రమాణ స్వీకారం చేయడానికి గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి గవర్నర్ అవకాశం ఇస్తారా లేదా అన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే న్యాయ నిపుణులైనటువంటి వారు అలాగే అటార్నీ జనరల్ కూడా ఒక వారం రోజుల్లో పన్నీర్సెల్వంకి బల నిరూపణ చేసుకునే అవకాశం, ఫ్లోర్ టెస్ట్ అవకాశం ఇవ్వాలని చెప్పి న్యాయ సలహా ఇచ్చిన నేపథ్యంలో గవర్నర్ గ్రౌండ్ రియాలిటీస్ చూడొచ్చు. నెంబర్ గేమ్ అనేది ఒకటి కొనసాగుతోంది. వీళ్ళు చెప్తున్నట్టుగా 119 నుంచి 120 మంది ఉన్నారు అని, కానీ గవర్నర్ అసలు ఎంత మంది ఉన్నారు అని చెప్పే అవకాశం ఉంది? పళనిస్వామి అమ్మ తర్వాత చిన్నమ్మని నమ్ముకున్నటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు చిన్నమ్మ జైలుకి వెళ్తే కనుక ఎంత మంది నిలబడతారు? వాళ్ళు యూటర్న్ తీసుకునే అవకాశాలే చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ పరిస్థితుల్లో ఏమని చెప్తారు పళనిస్వామి, ఎంత మంది మద్దతుందని చెప్తారు? గత
గత 3 రోజులుగా జరుగుతున్న పరిణామాల్లో రెండు అంశాలు బయటికి వచ్చాయి. ఇప్పుడు శశికళ ఎమ్మెల్యేలతో మాట్లాడినప్పుడు మాత్రం ఒక అంశం స్పష్టంగా చెప్పింది, నాకు ఏదైనా జరగడం జరిగింది, ఒకవేళ జైలుకు కానీ వెళ్తే సెంగట్రైన్ లేదా ఎడపడి స్వామిని ఎవరినో ఒకరిని సీఎం చేస్తాను లేదా శాసనసభ పక్ష నేతగా ఎన్నుకుంటాను అన్నప్పుడు అప్పుడు శశికళకు ఎక్కువగా మద్దతు ఇస్తున్నా అంటే శశికళను నమ్మి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు మాత్రమే దీన్ని వ్యతిరేకించారు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు ఎడపాడి పళనిస్వామిని నమ్మినటువంటి పరిస్థితి ఉంది. అందుకే కోర్టు తీర్పు వచ్చిన గంటలోగే దాదాపు 104 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ 104 మంది ఎమ్మెల్యేలతో కూడా సంతకాలు తీసుకున్నారు, రాతపూర్వకమైనటువంటి హామీలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ గోల్డెన్ బే రిజార్ట్స్లో కనిపిస్తుంది. అయితే ఈ సంతకం చేసిన వాళ్ళంతా కూడా ఒకవేళ బల నిరూపణ సమయంలో మాత్రం ఖచ్చితంగా ఈయనకే ఓటు వేస్తారా, బల నిరూపణకు వెళ్ళే సమయంలో ఈయన వైపే ఉంటారా అన్నది మాత్రం అది ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇదే కూటమిలో దాదాపు తనకు 40 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారని ఓ పన్నీర్సెల్వం పదే పదే చెప్తున్న నేపథ్యంలో ఆయన ఇక్కడికి వచ్చి వాళ్ళని కలవాలని ప్రయత్నించారు. ఆయన రాకపోవడం మూలంగా ఆయన వర్గీయులు బయలుదేరడంతో ఇక్కడ 144 సెక్షన్ ఏర్పాటు చేసి ముందుగానే వాళ్ళని అక్కడనే అరెస్ట్ చేసి వెనక్కి పంపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎమ్మెల్యేల గేమ్ అన్నది మాత్రం వెయిట్ చేయాలి. హార్స్ ట్రేడింగ్ అన్నది అసలు సిసల గేమ్ ఇప్పుడు ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శశికళ ఒకవేళ ఈరోజు సాయంకాలం జైలుకి బెంగళూరుకి తరలిస్తే మాత్రం ఆవిడ కుటుంబంతో ఆవిడ తరపున కుటుంబం తరఫున మాత్రం ఇక్కడ ఈ యొక్క గేమ్ని సేఫ్ గేమ్ ఆడడానికి మాత్రం టీటీవీ దినకరణతో పాటు మరికొద్దిమంది నేతలు ఉన్నటువంటి కొద్దిమంది కుటుంబ సభ్యులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇంకా ఈ గేమ్ ఈ రోజు నైట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎంతమంది జంప్ అవుతారని కొద్దిమంది ఎమ్మెల్యేలు వచ్చి శశికళను పూర్తి స్థాయిలో నమ్ముతున్నటువంటి ఎమ్మెల్యేలు వచ్చి గవర్నర్ తమకు అవకాశం ఇచ్చేంత వరకు ఇక్కడే ఉంటామని చెప్పి ఒక మాట చెప్పిపోయారు. అయితే అది అందరి మాటనా లేకపోతే కొద్దిమంది మాటనే అన్నది మాత్రం వేచి చూడాల్సిన ఎడపాటి పళనిస్వామిని ఎన్నుకోవడంలో శాసనసభ పక్ష నేతగా ఆయన ప్రత్యేక కారణాలున్నాయా? పళనిస్వామికి అలాగే ఎమ్మెల్యేలకు మధ్య ఎటువంటి సాన్నిహిత్యం ఉంటుంది? ఎమ్మెల్యేలతో పళనిస్వామి యొక్క సాన్నిహిత్యం ఉందా లేదా అన్నది ఇంకా బయటపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన కేవలం ఓ పన్నీర్సెల్వం జయలలితకి ఎలాంటి అమ్మభక్తుడో శశికళ చిన్నమ్మకి ఈ యొక్క ఎడపాటి పళనిస్వామి అంత భక్తుడు, అంత నమ్మకస్తుడు. జయలలిత ఆసుపత్రిలో జాయిన్ అయిన రోజు నుంచి కాదు ఆయనకు ఎమ్మెల్యే సీట్ ఇప్పించి గెలిపించుకునేంత వరకు కూడా శశికళనే దగ్గరుండి మొత్తం చేసింది. దాదాపు మన 2016 ఎలక్షన్స్లో జరిగిన దాంట్లో శశికళ ఒక 50 మంది వరకు ఎమ్మెల్యేలకు సీట్లు ఇప్పించి అందులో 45 మంది వరకు గెలిపించుకున్నటువంటి కెపాసిటీ ఉన్నటువంటి పర్సన్ కాబట్టి సాధ్యమైనంత వరకు ఆవిడ సీట్లు ఇచ్చినటువంటి వాళ్ళే ఇక్కడ ఉన్నటువంటి విషయం. సో వాళ్ళంతా ఆయన్ని ఫాలో అవుతారా, మిగిలిన వాళ్ళంతా కూడా ఎడపాటి పళనిస్వామిని ఫాలో అవుతారా, లేకపోతే ఆయన మాటకు తలొగ్గి ఉంటారా అన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎడపాటి పళనిస్వామి అనే వ్యక్తి అన్న శశికళ నియమించిన వ్యక్తి, అలాగే శాసనసభ పక్ష నేతగా ఉండబోతున్న వ్యక్తి. అయితే పూర్తిగా శశికళ కుటుంబ సభ్యులు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వెనుక ఖచ్చితంగా ఎమ్మెల్యేలు తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సిన అవసరం ఉంటుందని మనం భావించవచ్చు. ఎందుకంటే గత వారం రోజులుగా ఇక్కడే వ్యవహారం నడుస్తుంది కాబట్టి సో దానికి అనుగుణంగా ఎమ్మెల్యేలు నడుస్తారా, లేకపోతే లాస్ట్ మినిట్లో ఏదైనా ఈ యొక్క పరిస్థితి మారుతుందా, బల నిరూపణ సమయంలోనే ఎమ్మెల్యేల జింపింగ్ జిలాన్లంతా కూడా బయటపడే అవకాశం ఉంది. అంతవరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయింది. అయితే ఇప్పటివరకు మనకు అందిన సమాచారం వరకు అయితే న్యాయ నిపుణుల సలహా ఇచ్చిన మేర వరకు గవర్నర్ ఒకవేళ బల నిరూపణకి వారం రోజుల పాటు అవకాశం ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఫిబ్రవరి 22 తారీఖు 23 తారీఖు వరకు ఈ యొక్క డ్రామా కొనసాగే అవకాశం ఉంది. ఈలోగా రహస్య ఓటింగ్ని డిమాండ్ చేయడానికి ఓ పన్నీర్సెల్వం వర్గం కూడా రెడీ అవుతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. అంటే పన్నీర్సెల్వం శిక్షను ఖరారు చేస్తూ దోషిగా తేల్చిన తర్వాత మీడియా సమావేశంలో విభేదాలన్నీ పక్కన పెడదాం, అందరం కలిసి అమ్మపాలను కొనసాగిద్దామని అన్నారు. ఎంతవరకు తీసుకుంటారు ఎమ్మెల్యేలు? అంటే ఇప్పటివరకు ఆయన సంఖ్య ఉన్నది కేవలం 10 మంది వరకు మాత్రమే. ఆ 10 మంది ఎమ్మెల్యేలతో ఆయన పూర్తిగా ఎలా గవర్నమెంట్ని ఫామ్ చేస్తారన్న దానికి సంబంధించి కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఆయన ఎమ్మెల్యేలందరినీ పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నారు, మీరు ఆ వర్గంలో ఉన్నా పర్వాలేదు కానీ జయలలిత యొక్క ఏవైతే స్కీమ్స్ పెట్టినా కానీ జయలలిత పాలన ఏదైనా ఉన్నా అదంతా మొత్తం నా ద్వారానే అవుతుంది, నాకు మద్దతు ఇవ్వండి. ఇక శశికళ కూడా కోర్టుకు దోషిగా తేల్చడంతో సో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు నాకు మద్దతు ఇవ్వాల్సి ఉందిగా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు, నన్ను నమ్మే వాళ్ళంతా నా దగ్గరకు రాండి అని చెప్పి అంటున్నారు. ఒకవేళ బల నిరూపణకు అవసరమైతే ఒక 40 మంది ఎమ్మెల్యేలు కానీ వస్తే వారు చివరి నిమిషంలో ఏమైనా డిఎంకి మద్దతు ఇస్తే ఆయన ప్రభుత్వం నిలిచే అవకాశం ఉంది. లేదంటే గవర్నర్ ఈ యొక్క నివేదికను ఏదైతే బల నిరూపణలో వచ్చినటువంటి ఫలితాన్ని చూపిస్తూ కేంద్రానికి రికమెండ్ చేసి ఒక అసెంబ్లీని డిజాల్వ్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేనటువంటి సందర్భాలు ఇక్కడ నెలకొనే అవకాశం ఉన్నాయి. ఇదంతా కూడా గవర్నర్ ఈరోజు ఎడపాటి పళనిస్వామికి ప్రభుత్వానికి ఆహ్వానిస్తారా లేదన్న దాని మీదే ఆధారపడిందని చెప్పవచ్చు. సో గవర్నర్ నిర్ణయమే కీలకం ఇందులో. దినకర్, అంటే సంఖ్యాపరంగా చూసుకుంటే పన్నీర్సెల్వం వెనుకబడే ఉన్నారు, ఓ పక్క డిఎంకే పన్నీర్తో ఎటువంటి సంబంధం లేదంటుంది, ఈ నేపథ్యంలో ఏ కాన్ఫిడెన్స్తో ఉన్నారు పన్నీర్సెల్వం?
పన్నీర్ సెల్వంకి ఒకటే కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే ఈవిడ కనుక దోషిగా నిర్దోషి అయి జైలుకు కాని వెళ్తే ఎమ్మెల్యేలంతా నైతికంగా తనకు మద్దతు ఇస్తారన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఆయనకుంది. దానితో పాటు ఒక 30 మంది ఎమ్మెల్యేలు బలంగా ఆయన వైపు, ఆయన కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, దేవర్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, అలాగే ముస్లిమ్స్ కానీ ఎస్సీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఆ సంఖ్యాపరంగా ఆయన వరకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కాన్ఫిడెన్సే తనని నడిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నిర్బంధించారని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో సో ఆయన ఒకసారి వీళ్ళని కానీ కలిస్తే ఖచ్చితంగా వీరు మనసు మార్చి తన వైపే తీసుకుంటారని చెప్పి తన వైపే తెచ్చుకునే కెపాసిటీ తనకుందని, దానికే ఫ్లోర్ టెస్ట్ తప్ప మిగతా వేరే మార్గాలు ఏవి కూడా లేవని కూడా మనకున్నటువంటి సమాచారం. మరొక వైపు అయితే ఫ్లోర్ టెస్ట్కు సంబంధించి నిర్ణయం తీసుకునేలోగా సాధ్యమైనంత వరకు ఎమ్మెల్యేని తన వైపు లాక్కునేందుకే ఓ పన్నీర్ సెల్వం బలంగా విశ్వసిస్తున్నారు. అయితే డిఎంకే ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. అన్నా డిఎంకే పార్టీ మాకు పూర్తి స్థాయి వ్యతిరేకి, బద్ధ విరోధి, అలాంటి పార్టీకి ఎలా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి కూడా స్టాలిన్ నిన్న చెప్పడం జరిగింది. అయితే స్టాలిన్ చెప్పింది నిన్నటి వరకు పరిమితమా, ఒకవేళ గవర్నర్ కానీ అలాగే కేంద్రం కానీ ఒకవేళ గైడ్లైన్స్ చేస్తే మాత్రం తప్పనిసరి పరిస్థితిలో శశికళ వర్గానికి వ్యతిరేకంగా స్టాలిన్ ఓ పన్నీర్ సెల్వంకి మద్దతు ఇస్తారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నిపుణులు విశ్లేషించడం జరుగుతుంది. మరి అదన్నీ జరగాలి అంటే మరి కొద్ది గంటల్లో తేలబోతుంది. 5:30 నుంచి 6 గంటల మధ్యలో ప్రాంతంలో తమిళనాడులో ఏం జరగబోతుంది అన్న దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది గవర్నరు ఎడప్పాడి పళనిస్వామిల భేటీతో. రైట్ దినకర్, ఫైనల్గా చెప్పండి, రిసార్ట్స్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందండి? ఒకవేళ లొంగిపోయే సమయంలో అమ్మకు మద్దతుగా కొంత ఆందోళన జరిగే అవకాశం ఉంది. కువ్వత్తూరులో 144 సెక్షన్ విధించినట్లుగా కూడా ఉంది, అయినా భారీగా అక్కడ కార్యకర్తలు చేరుకున్నట్లుగా మన సమాచారం అంటుంది. ప్రస్తుతం ఏమన్నా ఒక సీరియస్ వాతావరణం ఏమైనా కనిపిస్తోంది అక్కడ? రైట్, గోల్డెన్ బే రిజర్వ్స్ చూస్తే ఇంత మధ్యాహ్నం వరకు ఉద్విగ్నమైనటువంటి వాతావరణం నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. బయట కూడా అనేకమైనటువంటి వాహనాలు ఎక్కువగా ఉన్నాయి, అవి ఎక్కువగా పోలీసులు కావడం, ఆ తర్వాత ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనుచరులకు సంబంధించినటువంటి వాహనాలు ఉండడం, వాళ్ళే ఇక్కడిక్కడే తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. బయట కూడా మనం చూస్తున్నాం శశికళ ఎప్పుడు బయటకు తీసుకెళ్తారన్న దానికి సంబంధించి కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే లోపల మాత్రం ఎమ్మెల్యేలు కొద్దిమంది ఆవిడనే నమ్ముకున్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఉద్విగ్నమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఒకవేళ ఏదే ఇప్పటికే కోర్టు దేశగా తేలింది, ఆవిడ కూడా జైలుకి వెళ్ళిపోవడంతో తమను నడిపించే వారు ఎవరన్నదటువంటి ఇది కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఆ బాధ్యత అంతా సెంగొట్టయానికి, తంబిదురేకి, దివాకరన్కి అప్పచెప్పడంతో సో ఇక్కడ పరిస్థితులు మాత్రం కొద్దిగా ఇదిగా ఉన్నాయని చెప్పొచ్చు. అందుతున్న సమాచారం వరకు 5 గంటల తర్వాత ఆవిడ 5 గంటల లోపుకు బయలుదేరాల్సిన అవసరం ఉంది. అయితే అక్కడ కూడా కొద్దిగా డిలే అయ్యే అవకాశం కూడా ఉందని కూడా మనకున్నటువంటి సమాచారం. గవర్నర్ని కలిసిన తర్వాత ఆయన ఇచ్చే సమాచారాన్ని బట్టి ఆ తర్వాత తీసుకోవాల్సినటువంటి రాజకీయ ప్రణాళిక ఆధారంగానే ఆవిడని ఇక్కడి నుంచి తీసుకెళ్లే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. ఇప్పటికైతే ఒకటి స్పష్టంగా చెప్పారు, మిమ్మల్ని బెంగళూరు కోర్టులో హాజరుపరచమని మాకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి, జడ్జి అశోక్ నారాయణ ఎదుట హాజరుపరచమన్నారు, కాబట్టి మీరు సాధ్యమైనంత త్వరగా కోఆపరేట్ చేసి బయలుదేరాలని. అయితే గవర్నర్ మీటింగ్ తర్వాత శశికళ ఇక్కడి నుంచి బయలుదేరుతుంది, దానికి సంబంధించినటువంటి కాన్వాయ్ కూడా ఒక గంట క్రిందట ఏర్పాటు చేశారు. ఆవిడ వెళ్ళేటప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఒక కాన్వాయ్ వెళ్ళడానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరి పోలీసులు వాటిని అనుమతిస్తారా లేకపోతే లేదా అని కూడా చూడొచ్చు. ఇంతకు ముందు ఇక్కడ ఈరోజు ఉదయం 11:30 వరకు ఈ యొక్క గోల్డెన్ బే రిజార్ట్స్లో మాత్రం దాదాపు 2000 మంది జైలంత శశికళ అనుచరులు ఉన్నారు. శశికళ అనుచరులందరినీ పోలీసులు మీరుగా వెళ్తారా లేకపోతే మేము యాక్షన్ తీసుకోవాలని చెప్పడంతో వారు సైలెంట్గా ఒక ప్రాంతానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే 100 మంది కిరాయి గుండాలను ఇక్కడ పెట్టినట్టుగా పోలీసులకు అనుమానం రావడంతో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళు తరలించినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాము. మరి అదే పరిస్థితి కొనసాగుతుందా లేకపోతే ఏందన్నది చూడాలి. అయితే ఆవిడని ఇక్కడి నుంచి తరలించేటప్పుడు మాత్రం కొద్దిగా టెన్స్ వాతావరణం నెలకొంటుందని మాత్రం చెప్పవచ్చు. అంటే దినకర్ ఏ విధంగా చూడొచ్చు, అన్నా డిఎంకే ఎమ్మెల్యేలను అలాగే పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి బహిష్కరించారు శశికళ, పార్టీ కోశాధికారి నుంచే పదవి నుంచి తొలగిస్తేనే ఊరుకొని పన్నీర్ సెల్వం, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతారు? రైట్, పోటాపోటీగా సాగుతున్నాయి ప్రకటనలు కానీ, తర్వాత పోటాపోటీగా సాగుతున్నాయి బహిష్కరణలు కానీ. ఎందుకంటే శశికళ వర్గం ఇప్పటికే తనను ఎదిరించి వ్యతిరేకంగా వెళ్ళినటువంటి 20 మంది సంబంధించినటువంటి పార్టీ మెంబర్లు కావచ్చు, సీనియర్ నేతలు కావచ్చు, 8-10 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా పార్టీ సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. జనరల్ సెక్రటరీ స్థాయి హోదాలో శాసనసభ పక్ష నేతకు కూడా వాళ్ళకేం పెద్ద గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా తన స్థాయిలో వాళ్ళకి ఆర్డర్స్ జారీ చేయడంతో సో అన్నాడీఎంకే పార్టీలో సస్పెండ్ అయినటువంటి వాళ్ళ పట్ల కూడా ఓ పన్నీర్సెల్వం చాలా లైట్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆవిడ జనరల్ సెక్రటరీగా తాత్కాలిక నియామకం మాత్రమే క్యాడర్ నిర్ణయిస్తుంది ఎవరు జనరల్ సెక్రటరీ అన్నది. మాకు గుడ్ డేస్ స్టార్ట్ అయ్యాయి, దాదాపు మేము ఇవన్నీ పట్టించుకోవట్లేదు, ధర్మమే గెలుస్తుందని నేను భావిస్తున్న నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో క్యాడర్ కూడా నా వైపే వస్తారు, ఎమ్మెల్యేలు కూడా వస్తే ఇది పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుంది కనుక ప్రభుత్వాన్ని 4 సంవత్సరాల పాటు కంటిన్యూగా చేస్తానని చెప్పి ఆయన పదే పదే చెప్పడం జరిగింది. అయితే ఓ పన్నీర్సెల్వం కూడా ఈరోజు కానీ రేపు కానీ గవర్నర్ అపాయింట్మెంట్ కోరే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన
గవర్నర్ ను కోరి తన రాజీనామాని వెనక్కి తీసుకుంటాను, ఒక అవకాశం ఇవ్వండి, దానికి ఫ్లోర్ టెస్ట్ కు అవకాశం ఇవ్వండి అని చెప్పి మరొకసారి రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆయన వాయిస్ గా ఇప్పటికే 2 రోజుల కిందట గవర్నర్ బర్త్డే రోజు మైత్రేయన్ వెళ్ళి ఈ యొక్క వ్యవహారాన్ని కూడా మరొకసారి రిక్వెస్ట్ చేసినటువంటి వార్తలు మనకు వస్తున్నాయి. సో చూడాలి మరి గవర్నర్ దగ్గర గవర్నర్ని యాక్సెప్ట్ చేయించి ఒకవేళ ఫ్లోర్ టెస్ట్కి వెళ్తే ఓ పన్నీర్ సెల్వం ఎలా నెగ్గుతారన్నది మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్నటువంటి సిచ్యుయేషన్ తమిళనాడు అసెంబ్లీలో కనిపిస్తుంది. మరి ఏం జరుగుతుందన్నది మాత్రం మరో వారం రోజుల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొందని ఇక్కడ భావించవచ్చు. రైట్ దినకర్, మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. దేశం మొత్తం తమిళనాడు వైపు చూస్తాం.